Amaravati karakatta panulu శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం నుంచి ఉద్దండరాయపాలెం వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శంకుస్థాపనకు ముందుగానే ఈ రోడ్డు పనులను పూర్తి చేసేందుకు అధికారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు. శంకుస్థాపన రోజు వీవీఐపీలంతా ఈ రోడ్డును ఉపయోగించుకుంటుండటంతో ఆధునిక టెక్నాలజీతో రోడ్డు వేస్తున్నారు. కృష్ణానది కరకట్ట అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అమరావతి రాజధాని శంకుస్థాపన ముహూర్తం దగ్గర పడుతోంది. విజయవాడ నుంచి అమరావతి వరకు ఉన్నటువంటి కృష్ణానది కరకట్ట పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ నుంచి దాదాపుగా ముఖ్యమంత్రి నివసించే కార్యాలయం వరకు కూడా దాదాపు 13 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణం, కరకట్ట నిర్మాణం ఇప్పటికే మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే ఎక్కడకక్కడ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు మొత్తం అన్ని ప్రయత్నాలు మొత్తం అధికార యంత్రాంగం దగ్గరుండి చేస్తోంది. విద్యుత్ టవర్లతో విద్యుత్ లైన్లతో పాటు సెల్ ఫోన్ టవర్లను కూడా ఇక్కడ నిర్మించే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది ఇప్పటికే. అయితే ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ అమరావతి కరకట్ట నిర్మాణం పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నటువంటి అమరావతి కరకట్ట పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధమై కరకట్ట పనులు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మరో 13 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అమరావతి శంకుస్థాపనకు ప్రధానంగా విఐపీలు వివిఐపీలు ఈ మార్గంగానే గుండా వెళ్లే అవకాశం ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కలిసి మొత్తం కరకట్ట నిర్మాణం పనులు పూర్తి చేస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి నివాసం నుంచి ఉద్దండరాయపాలెం వరకు మరో 13 కిలోమీటర్ల రోడ్డు ప్రాంతాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం పూర్తి చేస్తూ ఉన్నారు. లారీలు ప్రక్రియలతో మొత్తం కాంక్రీట్ని, మొత్తం సిమెంట్తో కూడినటువంటి కాంక్రీట్ని తీసుకువచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కరకట్టను శంకుస్థాపన ముందు రోజుకే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలను కూడా అధికార యంత్రాంగం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది, దగ్గరుండి చేస్తోంది. దీంతోపాటు దాదాపుగా సుమారుగా 200-300 మంది కార్యకర్త 200-300 మంది అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకుని ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తోంది. కరకట్ట నిర్మాణాన్ని మొత్తం కూడా పర్యవేక్షించే పనిలో మొత్తం కూడా ఉన్నారు. ఎలా ఉంది మీకు కరకట్ట నిర్మాణం గతంలో చూస్తే, ఇప్పుడు చూస్తే ఎలా ఉంది? నెంబర్ వన్గా ఉంది సార్, చాలా బాగుంది. రోడ్డు అంతా బాగా డెవలప్ చేశారు. గతంలో ఎలా ఉండేది? గోతులు బాగుండేది కదా సార్, ఇప్పుడు బాగా చేశారు, చాలా బాగుంది సార్. ఓకే, ఇంకా బాగా చేస్తారని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నాం సార్, బాగా చేస్తారని. బాగా చేస్తారు సార్. ఇప్పుడు ఎంత సమయం పడుతుంది ఇక్కడ నుంచి? అరగంటలో వెళ్ళిపోతున్నాం అండి మా ఊరు. ఇప్పుడు బాగుంది, షార్ట్ కట్గా బాగుంది, రోడ్డు కూడా బాగుంది. నైట్ వస్తానికి కూడా ప్రాబ్లం లేదు, అంతకుముందు ఇబ్బంది పడుతుండేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. అదేవిధంగా ముఖ్యమంత్రి నివాసానికి అతి కొద్ది దూరంలోనే మా రాజధాని అమరావతి రాజధాని ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన జరగనుండటంతో మొత్తం అధికార యంత్రాంగం, దాదాపు 100,000 మంది అధికార యంత్రాంగం అంతా కూడా, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా దగ్గరుండి కృష్ణానది కరకట్టను మాత్రం పటిష్టపరుస్తున్నారు, అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో దామోదర్, ఎన్టీవీ, అమరావతి రాజధాని కృష్ణానది కరకట్ట నుంచి.